సంగం మండలంలో వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులను మూయించారు. భారత్ బంద్ను జయప్రదం చేయాలని అన్ని పార్టీల పిలుపు మేరకు సంఘంలో తెలుగుదేశం పార్టీ మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం తెచ్చే నల్ల చట్టాలను అన్ని విరమించుకోవాలని, ప్రతి చట్టము కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, లోపల చట్టాలు తెచ్చేది ఒక విధంగా ఉంది. మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆయన చెప్పేది మాత్రం బయట ఒకటి, లోపల చట్టాలు కేవలం నిర్మలా సీతారామన్ మంత్రి గారు ఆమె చెప్పిన దాకా కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టారు, ఏ బిల్లులు ఎక్కడ చేశారు కూడా పార్లమెంట్ ప్రవేశపెట్టిన దాకా కూడా ప్రజలకు తెలియజేయకుండా వాటిని దాచపరిచి నల్ల చట్టాలు తెస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండిస్తున్నాం. సోదరి సోదరుమల్లారా, ఈరోజు సామాన్య మానవుడు బతకాలంటే పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు, ఆ 100 రూపాయల భారంతో వినియోగదారుడు పెట్రోల్ బైక్లు వెళ్ళని పరిస్థితి, రైతుపై ఈ డీజిల్ ధరలు పెంచిన దాని వల్ల రైతుకి ట్రాక్టర్ అయితే ఏమి, అలా ట్రాక్టర్ రైతు మీద ఆధారపడే ప్రతి వస్తువులు కూడా అన్నిటి కూడా ఖర్చులు ఎక్కువైపోయాయి. కానీ గిట్టుబాటు ధర మాత్రం 16,000 అని చెప్పి ఎన్ఎస్ చెప్తారు, కానీ ఇక్కడ రైతులు మాత్రం 13,000 ఒడ్లు అమ్ముకునే పరిస్థితి దీనావస్థలలో రైతాంగం ఉంది. ఈ రైతాంగంకి ఆదుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులారా, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు, ఆ రోజు ఎంతమంది మహానాయకుల 45 మంది మహానాయక ప్రాణ త్యాగాలతో వచ్చిన విశాఖ ఉక్కుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లాలూచిత్ బాయ్తో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాకా కూడా ప్రైవేటీకరణ లేదు లేదంటూనే మంత్రి గారు పార్లమెంట్లో మొన్న విశాఖ ఉక్కును మేము అమ్మేస్తాం, మీరు ఏమేం చేసుకోండి అని చెప్పడం చాలా, ఇది ఆంధ్రాలని ఆత్మ గౌరవం దెబ్బతీసినట్లు ఉంది. సోదరులారా, సోదరిమల, అదేవిధంగా ఇకపోతే పోలవరం, పోలవరం ఆ రోజు రాష్ట్ర విభజించిన ఆంధ్రప్రదేశ్లో పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి ఇవాళకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో పోలవరం డ్యాము చంద్రబాబు నాయుడు దాని మీద వారంలో ప్రతిరోజు కూడా పోయి పోలవరం డ్యాంని పనులు కదిలిస్తుంటే, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయితే కూడా ఈ మాకు ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మేము వాళ్ళని మెడలు ఉంచుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ 23 మంది ఎంపీలు, 7 మంది రాజ్యసభ సభ్యులుంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అడగలేని పరిస్థితుల్లో ఆయన కేవలం ముద్దాయి కాబట్టి వాళ్ళని కానీ అడిగితే ఇతను ఎక్కడ జైల్లో పెడతానో భయంతోనే కేంద్ర ప్రభుత్వం జోలికే పోకుండా అన్నిటికీ అక్కడ రాజు అక్కడ మన శాసనసభ కాడ కూర్చొని చిరునవ్వులు చిందించుకుంటున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మారాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అన్ని విధాల ప్రత్యేక హోదా కోసం 23 మంది ఎంపీలు మీకు ప్రజలు ఇస్తే, 6 మంది 7 మంది రాజ్యసభ సభ్యులు మీరు ఉంటే ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో 3 ఎంపీలు రాజమోహన్ నాయుడు గారు అయితే మొన్న అందరూ కూడా వాళ్ళు ఉత్తరాది రాష్ట్రాల్లో అతను కించపరిచినట్టుగా మాట్లాడారు. కాబట్టి ఆంధ్రలో మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేవాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.